కొసు డెంగ్యూ కాయ్చల్ మలేరియా కరోనా ఇదెల్లా మనం ఎదుర్కోకూడదు ఒళ్ళు வேண்டும் అప్పటిదాన్ ఇన్ ద సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి అయినప్పటికీ తన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నట్టు ఉదయనిధి పునరుద్ఘాటించారు దేశవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీతో పాటు హిందూ సంఘాలు నిరసనలు చేపట్టాయి సోషల్ మీడియాలో అనుకూల వ్యతిరేక కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం నటుడు ప్రకాష్ రాజ్ లో ఉదయనిధికి మద్దతుగా నిలిచి తమదైన శైలిలో బీజేపీపై విరుచుకుపడ్డారు అసలు సనాతన ధర్మమంటే ఏంటో బీజేపీ నేతలు చెప్పాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా డిమాండ్ చేశారు ప్రతి పార్టీకి తమ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉందన్నారు కాంగ్రెస్ వ్యవస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్

कल लुंडी छोड़ लेने का अंग्रेजों से यह गुण उनमें अभी भी बचा है फूट करो और राज चलाओ डिवाइड एंड रूल पॉलिसी के तहत समाज में विद्वेष खड़ा करो और एक तबके को पकड़ के भय खड़ा करके राज करो इसमें अभी तक आश्चर्य की बात है राहुल गांधी चुप है वो वो तो तो मंदिर जाने वाले हैं, हैं, तो हैं, कभी-कभी तिलक भी लगाते हैं। भी लगाते पहनते हैं। तब भी हम लोगों ने कहा था ये भ्रम है ये नाटक है तमिलनाडु मंत्री उदयनिधि की व्यतिरिक हिंदू संघ आंदोलन केसाई